Good afternoon, welcome to TV5's brand new show, Young World. Vaidyo Narayano Hari. Sariram Jabbala Barina, Padinapudu, Vaidyude Manaku Narayanudu Hari. Vaidyulu Kolunde, Aspatrile Manaku Devalayalu. Atuvanti Aspatrulaku Ippudu Jabbu Chesindi. Aithe ee Jabbu Arthika Paramainadi, Monnati Daka Ento Akarshaneeyanga Kanapadina Hospital Business Ippudu Akarshana Kolipoyindi Antunnaru. Sagatuna 65 నుంచి 70% ఆక్యుపెన్సీతో కిటకిటలాడిన హాస్పిటల్ బెడ్స్ ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయని మీడియాలో మనం వార్తలు చూస్తూ ఉన్నాం. 2012 నుంచి 2017 వరకు అత్యధిక లాభాలు చవిచూసిన కార్పొరేట్ హాస్పిటల్స్ గత 2.5 ఏళ్లుగా మార్జిన్ల క్షీణ దశను అనుభవిస్తున్నాయి. అంటే కోవిడ్కు ముందరే ఈ పరిస్థితి మొదలైంది. ఇందుకు రకరకాల కారణాలు పేర్కొనవచ్చు. ముఖ్యంగా మన కార్పొరేట్ హాస్పిటల్స్లో అత్యధికం ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్స్ లేదా విదేశీ హాస్పిటల్స్ చేతికి వెళ్ళాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్ ఈక్విటీలో మెజారిటీ వాటాలు ఇప్పుడు ఐహెచ్హెచ్ హెల్త్ కేర్, జనరల్ అట్లాంటిక్, పార్క్వే బటానిక్ గ్రూప్, టీపీజీ, ఆస్ట్రడియం హెల్త్ కేర్ ఇలాంటి విదేశీ సంస్థల అధీనంలో ఉన్నాయి. ఈ మెర్జర్స్ ఎక్విజిషన్స్ వల్ల జరిగిన పరిణామాలను మన ప్యానలిస్ట్ కొద్దిసేపట్లో వివరిస్తారు. అదేవిధంగా మెట్రోస్లో ఎక్స్పాన్షన్కు తోడుగా టైర్ టూ సిటీస్ టౌన్స్ అలాగే జిల్లా కేంద్రాలు కూడా విస్తరించడం, అది అంత సత్ఫలితాలు ఇవ్వడం లేదనే విశ్లేషణ, డాక్టర్స్, పారామెడికల్ తదితర సిబ్బంది జీత భత్యాల వ్యయం పెరగడం, స్టెంట్స్ అలాగే నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ వంటి వస్తువులపై ధరల నియంత్రణ, ఇతర రెగ్యులేటరీ అంశాలు, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఇలాంటి బీమా పథకాల్లో వచ్చే నష్టాలు, రుణాలపై వడ్డీ చెల్లింపుల భారం ఇలా చాలా కారణాలు పేర్కొనవచ్చు హాస్పిటల్స్ నష్టాలకు. ఈ కష్టాలన్నిటికీ తోడుగా ఇప్పుడు కోవిడ్ జత చేరింది. అవుట్ పేషెంట్ కన్సల్టేషన్స్ ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి, సర్జరీలు ప్రారంభమయ్యాయి, మరి వ్యాపారం ఎప్పటికి పుంజుకుంటుంది, హాస్పిటల్స్లో బెడ్స్ దొరకని పరిస్థితి మళ్ళీ వస్తుందా, యాజమాన్యాలు చేతులు మారే ప్రక్రియ కొనసాగుతుందా, కోవిడ్ హాస్పిటల్ ఇండస్ట్రీ మీద ఎటువంటి ప్రభావం చూపింది, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో, సమాధానాలు ఇచ్చేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కొన్ని ప్రముఖ హాస్పిటల్స్ అధినేతలు, అందరూ మన తెలుగువారే. ఒకసారి లిస్ట్ చెప్తే మీరే సర్ప్రైజ్ అవుతారు ఇంతమంది ప్రముఖులు ఇవాళ మన ఈ డిస్కషన్కి వచ్చేసారని. సో మనతో ఉన్నారు డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు గారు, కార్డియో థొరాసిక్ సర్జన్, ఎండి అండ్ సిఇఓ, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. అలాగే వారి పక్కన ఉన్నారు డాక్టర్ అఖిల్ దాడి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీకర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. వారి పక్కన డాక్టర్ అనిల్ కృష్ణ గారు ఉన్నారు, కార్డియాలజిస్ట్, అలాగే సిఎండి మెడికవర్ హాస్పిటల్స్. అండ్ మనతో విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు ఆంధ్ర హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి గారు, చీఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ వారు ఆంధ్ర హాస్పిటల్స్ విజయవాడ నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. సో అందరూ అందరికీ తెలిసిన వాళ్ళే, కొద్దిగా చిన్న ప్రొఫైల్స్ ఒక్కసారి తెలియని వారి కోసం ఇద్దాం. శ్రీ బొల్లినేని భాస్కర్రావు గారు ముగ్గురు బ్రదర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇద్దరు నెల్లూరు నుంచి ఉన్నారు ప్రస్తుతం మనకు. భాస్కర్రావు గారు కూడా ఒరిజినల్లీ హీఈస్ ఫ్రమ్ నెల్లూరు. సో వారు కార్డియోథొరాసిక్ సర్జన్ అని మనం ముందే అనుకోవడం జరిగింది. సో కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఈ సంస్థని ఒక చిన్న 150 బెడ్స్ హాస్పిటల్గా ప్రారంభమై ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి ఒక్క బేగంపేటలోనే పెద్ద క్యాంపస్తో సుమారుగా 1,200,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఇప్పుడు 1,000 బెడ్స్కి పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ ది మన తెలుగు వారందరం గర్వపడే ఇన్స్టిట్యూట్స్లో కిమ్స్ కూడా ఒకటి. సో వీఆర్ రియలీ లక్కీ టు హ్యావ్ యూ విత్ అస్ దిస్ ఆఫ్టర్నూన్ భాస్కర్రావు గారు. అలాగే వారి పక్కన ఉన్న మన మరొక అతిథి శ్రీ అఖిల్ దాడి. సో వారు హీఈస్ రన్నింగ్ శ్రీకర హాస్పిటల్స్, సో చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. అక్కడ 2013లో 100 బెడెడ్ హాస్పిటల్గా ప్రారంభమై ఇప్పుడు 500+ బెడెడ్ మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీగా ఏపీ తెలంగాణలో 6 హాస్పిటల్స్ చైన్గా విస్తరించింది. అండ్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ షార్ట్ స్పాన్ ఆఫ్ 7 ఇయర్స్ చాలా అగ్రెసివ్ ఎక్స్పాన్షన్కి వారు వెళ్ళటం జరిగింది. సో అఖిల్ గారు ఈజ్ అన్ ఎంఎస్ ఇన్ ఆర్థోపెడిక్స్, హెస్ డన్ హీస్ ఫెలోషిప్ ఇన్ స్పైన్ సర్జరీ ఫ్రమ్ నిమ్స్ అండ్ ఏ ఫెలోషిప్ ఇన్ జాయింట్స్ రీప్లేస్మెంట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ గ్రీఫాల్డ్ జర్మనీ. వెల్కమ్ టు TV5 స్టూడియోస్ సార్. అలాగే మనతో అనిల్ కృష్ణ గుండాల. సో వారు కూడా నెల్లూరు చెందినవారే. సో ఇందాకే చెప్పడం జరిగింది.
So he has done his MBBS at SS Medical College, Karnataka. Tarvata DNB, tarvata gold medalist in DM Cardiology. So August 2007 to 2010, Usmania Medical College lo chesaru. Prastham 11 super specialty hospital, Hyderabad lo 3, Vizag lo 2, Nizamabad, Karimnagar, Nellore, Karnool, alage Nashik, ee pradeshallo 11 hospitals ni Anil garu nirvahistunnaru. So thank you so much Anil garu for making it to this afternoon's panel discussion. Alage Ramanamurthy garu manato join ayyaru Vijayawada nunchi. So Andhra hospitals ante Vijayawada parisara prantallo teliyani vallu evaru leru. So Vijayawada Bhim Bhavanipuram alage maroka hospital kuda Vijayawada moodu hospitals naalugu hospitals unnai in fact Vijayawada lo and Machilipatnam Eluru lo motham అన్ని ప్రాంతాల్లో కలిపి 7 హాస్పిటల్స్ని రమణమూర్తి గారు నిర్వహిస్తున్నారు. సో ఆయన్ని బహుశా సర్జరీ మధ్యలో వచ్చి కూర్చున్నట్లుగా ఉన్నారు. వెల్కమ్ రమణమూర్తి గారు. సో ఐ విల్ ఫస్ట్ బిగిన్ విత్ ది సీనియర్ మోస్ట్ శ్రీ భాస్కర్ గారు, తర్వాత మీ దగ్గరికి వస్తాను నేను. సో భాస్కర్ గారు, మనం వింటూ ఉన్నాం లాక్డౌన్ 4th వెర్షన్లో ఉన్నాం, ఇప్పుడు 4.0లో 5.0కి వెళ్ళబోతున్నాం అంటున్నారు. సో బహుశా ఎక్స్టెండ్ చేస్తారు విత్ ది సేమ్ రిస్ట్రిక్షన్స్, ఇప్పుడున్న రిస్ట్రిక్షన్స్ అంటున్నారు. ఇంకా ఊహాగానాలే, ఏది ఇతమిద్దంగా తెలియదు. సో మీ హెల్త్ గురించి అడగబోయే ముందు మా హెల్త్ గురించి అడుగుతాం. సో ఏంటి కోవిడ్ పరిస్థితి, ఇప్పుడు ఈ లాక్డౌన్ ఎత్తివేత, అందరూ మళ్ళీ జనజీవనం మామూలుగా ప్రారంభం కావడం, ఇవన్నీ జరుగుతున్నాయి, ఏం జరగబోతోంది? ఈ సెకండ్ సర్జ్ ఆఫ్ అంటే సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు, అందరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ లాక్డౌన్లో మనకు నేర్పిందంతా ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనం పరిశుభ్రంగా ఉండాలి. మన నుంచి వేరే వాళ్ళకి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ మనకు జబ్బులు రాకుండా ఈ విధంగా ఇంతకుముందు పెద్దలు పూర్వకాలంలో చెప్పినట్టు చాలా జాగ్రత్తగా శుభ్రంగా మనం ఏదైనా ఒక దగ్గు కానీ తుమ్ము కానీ వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు తర్వాత జనాల్లో ఎక్కువగా ఉండకుండా ఉంటే మనకి డస్ట్లో నుంచి కానీ లేకపోతే ఈ యొక్క ఎయిర్లో ఉండే జబ్బులు ఏమి రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు ఈ లాక్డౌన్ ఈ లాస్ట్ గత దగ్గర 60 రోజుల పైన మనం లాక్డౌన్లో నిర్బంధంలో ఇంట్లో ఉన్నాం కాబట్టి ముందు కూడా ఈరోజు టోటల్గా మనకి ఎవరైతే ఎక్కువగా సిక్గా ఉన్నవాళ్ళకి వచ్చినప్పుడే మనం టెస్టులు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి 130 కోట్ల మందికి టెస్టులు చేయాలన్నా అని కూడా ఇంపాసిబుల్, టెస్టులు లేవు, అంత డయాగ్నాస్టిక్ టూల్స్ కూడా అవైలబిలిటీ లేవు. కనుక మన అందరం కూడా వీటిల్లో తెలుసుకుంది ఏంటంటే, ఈ గత లాక్డౌన్స్ అన్నింటిలో 4లో కూడా తర్వాత ఇప్పుడు వచ్చిన పేషెంట్లు ఇండియాలో జనరల్గా ఎవరికైతే పాజిటివ్ వచ్చి బాగా సిమ్టమాటిక్గా ఉంటే మిగతా కంట్రీస్తో పోలిస్తే తక్కువ రేట్లో చనిపోతూ ఉన్నారు. ఒకటి ఎందుకనంటే మన యావరేజ్ ఏజ్ అనేది చాలా తక్కువ మిగతా కంట్రీస్తో పోలిస్తే, అమెరికా, స్పెయిన్, యంగ్ పాపులేషన్ ఉంది కాబట్టి. తర్వాత కోమార్బిడ్ కండిషన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇతర దేశాల్లో ఎక్కువ పర్సంటేజ్ చనిపోతున్నారు వాళ్ళు, ఏజ్ ఒకటి, కోమార్బిడ్ కండిషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో యంగ్ పాపులేషన్ ఉంది, తర్వాత కోమార్బిడ్ కండిషన్స్ కూడా ఉన్నవాళ్ళు తగు జాగ్రత్తలో ఉంటూ ఉన్నారన్నమాట. ముందు ఈ లాక్డౌన్ ఇంత ఫ్రీగా వదిలేసినాయని కూడా కోవిడ్ అనేది టోటల్గా 100% అనేది జీరోకి రాకపోవచ్చు. ఇంకా వచ్చేదానికి కూడా 6 మంత్స్, 1 ఇయర్ టైం కూడా పట్టవచ్చు. కానీ ఈ టైంలో మనం గత ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, ఎవరైనా కోమార్బిడ్ కండిషన్స్, ఇమ్యునో సప్రెస్డ్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళటం చాలా తక్కువగా వెళ్ళాలి, అవసరమైతే తప్ప. వీలైనంత వరకు ఇప్పటి వరకు లాక్డౌన్లో ఎలా మనం ఉన్నామో అదే పద్ధతిలో కనుక మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి కోవిడ్ సోకకుండా ఉంటుంది. అదే యంగ్ పాపులేషన్లో ఒక అభిప్రాయం ఉంది, ఇప్పుడు దాకా రాలేదు కదా ఇదంతా ఏదో ఒక అంటే గాలి వ్యవహారంగా ఉన్న కనిపిస్తుంది అని చెప్పి ధైర్యంగా ఇప్పుడు వచ్చేస్తున్నారు చాలామంది అగ్రెసివ్గా. అంటే ఎక్కువ మంది వస్తున్నారు, ఇంతకుముందు ఎందుకు రాలేదు అని అంటే లాక్డౌన్లో ఉంది కాబట్టి ఎవరుంటే ఆ ఇంట్లో వాళ్ళ కాంటాక్ట్స్లోనే ఎక్కువగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు బయటికి వాళ్ళు ఎవరైనా ఒక దగ్గర వచ్చింది అని అంటే మళ్ళీ పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లాక్డౌన్ తీసేసిన తర్వాత కూడా నెక్స్ట్ 2 to 3 మంత్స్ చాలా జాగ్రత్తగా కనుక మనం ఉంటే బయటకు వచ్చినప్పుడు కూడా తగు జాగ్రత్తలు, అంటే ఫేస్ మాస్క్ తీసుకోవటం, ఒకవేళ కాఫ్ వచ్చినా జాగ్రత్తగా ఉండటం, ఎక్కువ మందితో కలవకుండా ఉండటం, షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా ఉంటే
ఇది స్ప్రెడ్ కాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అలా కాకుండా మనం ఇంతకు ముందులాగా వేలల్లో మ్యారేజెస్ అటెండ్ అవుతూ బర్త్డే పార్టీలు ఎవ్రీడే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక పార్టీకి వెళ్తూ ఉంటే మళ్ళీ కోవిడ్ విజృంభించేదానికి ఛాన్స్ ఉంటుంది. విజృంభించినప్పుడు మళ్ళీ లాక్డౌన్కి వెళ్తాం. లాక్డౌన్కి వెళ్ళినప్పుడు ఎకానమీ అనేది చాలా బాధాకరంగా తయారవుతుంది. కాబట్టి ఈరోజు మనం లాక్డౌన్ తీసిన ఎంతవరకు అయితే మనం పని చేసుకొని సింగిల్గానే ఉండి ఇంటికి వెళ్ళేసి మళ్ళీ రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బాగా తగు జాగ్రత్తల్లో మనం కనుక స్నానం చేయటం కానీ హ్యాండ్ వాష్ కానీ ఇవన్నీ చేసుకుంటుంటే స్ప్రెడ్ కోవిడ్ స్ప్రెడ్ అనే దాన్ని చాలా వరకు మనం తగ్గించవచ్చు. రైట్ సార్. సో బిఫోర్ కమింగ్ టు యూ ఐ విల్ గో టు రౌణమూర్తి గారు సార్. సో రౌణమూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో రౌణమూర్తి గారు, ఏంటి విజయవాడ ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఇంతకుముందు తరచుగా అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఈ మధ్య అందరం టీవీలో వార్తలు చూడటమే తప్ప ప్రత్యక్షంగా అక్కడికి వచ్చింది లేదు. ఏమిటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొంచెం దుందుడుకు నేచర్ ఎక్కువ ఉన్న ప్రాంతం, నేను కూడా అక్కడ వాడిని అనుకోండి. సో అందువలన ఏమిటి మన వాళ్ళు లెక్క చేయకుండా బయట విచ్చలవిడి తిరిగేస్తున్నారని, కోవిడ్కి ఎక్కువ గురయ్యే ప్రమాదం ఉందని అంటూ ఉన్నారు. సో మీరు ఎటువంటి పరిస్థితిని గమనిస్తున్నారు కోవిడ్కి సంబంధించి? ఈ పోలీస్ హ్యావ్ బీన్ డూయింగ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ అండి. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద పోలీస్ యాజ్ ఫర్ ఎస్ ది లాక్డౌన్ పార్టీస్ కన్సర్న్. అండ్ పర్టికులర్లీ ఇప్పుడు మనకి రాబోయే ఫ్యూచర్లో, నౌ దట్ ఇప్పుడు మనకి పూర్తిగా లాక్డౌన్ ఆల్మోస్ట్ ఎత్తేసే సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇస్ ఈ సూపర్ స్ప్రెడర్ సిచ్యువేషన్ ఉంటుంది. ఈ సూపర్ స్ప్రెడర్స్ అంటే పర్టికులర్గా వెజిటబుల్ వెండర్స్, వేరియస్ మన స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి, అన్లెస్ దే ఆర్ యూజింగ్ ఫేస్ షీల్డ్స్ అండ్ అదర్ థింగ్స్, డెఫినెట్గా ఈ సూపర్ స్ప్రెడర్ సిచ్యువేషన్ అంటే వన్ పర్సన్ కెన్ ట్రాన్స్మిట్ టు 40 to 50 పీపుల్ ఇన్ వన్ డే. రైట్. సో కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి మన మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగే సినారియో క్రియేట్ చేస్తేనే ఈ స్ప్రెడ్ ఆపగలుగుతాం. బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు డెఫినెట్గా ఈ లాక్డౌన్ ఏదైతే రిలాక్సేషన్ వచ్చిందో, వచ్చిన తర్వాత మటుకు డెఫినెట్గా సెకండ్ పీక్ మటుకు 100కి 100 పాళ్ళు చూస్తామండి. కాకపోతే అది ఎంత బ్యాడ్గా ఉంటుంది ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. ఓకే సార్. సో అనిల్ గారు, ఏమిటి మనం అంటే ఈ లాక్డౌన్ అనేది, సారీ అఖిల్ గారు, లాక్డౌన్ అనేది మనకు ఒక బెరాజ్ లాంటిదని చెప్తూ ఉంటారు. అంటే ఒక ఆనకట్ట వేయడమే, అందరం మళ్ళీ పరిస్థితి సర్దుమణిగేంత వరకు తాత్కాలికంగా స్ప్రెడ్ కాకుండా మాత్రమే ఇది నిరోధిస్తుంది, తర్వాత మళ్ళీ మనం ఇతర జాగ్రత్తలు తీసుకోవాల్సిందని. ఈలోగా మీ ఇండస్ట్రీ కావచ్చు, అంటే హాస్పిటల్స్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ కావచ్చు, అలాగే ప్రభుత్వం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా స్ట్రెంగ్థన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎంతవరకు ఈ 2 నెలల ఈ 2.5 నెలల గ్యాప్ మనకు పనికొచ్చింది? హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరందరూ ఈ 2.5 నెలల వ్యవధిని ఏ విధంగా ఉపయోగించుకున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ మేము పెట్టిన ఎనర్జీస్ అన్నీ కూడా హ్యావ్ గాన్ ఇన్ టు ఉన్న స్టాఫ్ని నిలబెట్టుకొని ఉండి, కొంతమంది ఇంట్లో ఉన్నారు వాళ్ళకెలా శాలరీస్ ఇవ్వగలిగాం 2 మంత్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కువ వి హావ్ పుట్ ఇన్ టు సో దట్ ఇంకా కోవిడ్ ఒకవేళ పేషెంట్స్ వచ్చినా, ఇంకోటి ఏంటంటే ఒక సస్పిషన్ ఎవరు తగ్గినా ఎవరు జ్వరం వచ్చినా వాళ్ళు కోవిడ్ ఉందనేది, ఎస్పెషలీ హాస్పిటల్ వి కాంట్ సే నో. సో అలాంటప్పుడు ప్రతి ఆయా దగ్గర నుంచి ఎవరైతే రిసీవ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి టాప్ మోస్ట్ డాక్టర్ దాకా పేషెంట్ ప్రొటెక్ట్స్ హిమ్సెల్ఫ్ అండ్ ద ఎంటైర్. సో మాస్క్లు అనుకోండి, షీల్డ్లు అనుకోండి, డాక్టర్లు కూడా ఏం అడిగినా సరే వాళ్ళు చూశాను వాట్సాప్లో, ఇలా అయితే నేను ట్యూబ్ వేస్తాను, అదేదో ప్లాస్టిక్ దింత కవరు, అది 20,000 30,000. ఇంకోటి చాలా బాధాకరమైన విషయం ఏం జరిగిందంటే, మాకు సార్ వీళ్ళందరూ కూడా ఏకీభవిస్తారు, మేము 1 రూపీ 50 పైసా కొనే మాస్క్ వి హావ్ బాట్ ఈవెన్ అట్ 20 రూపీస్. ఓకే, వి హ్యాడ్ టు బై అంతే ఇంకా సార్ మాస్క్లు. ప్రతి ఒక్కరు మాస్క్ అడుగుతున్నాడు, అప్పుడు దాకా ఎవరు వేసుకోలేదు, సర్జన్ లోపల వేసుకోవడం తప్ప మాస్క్ వేసుకోవడం ప్రతి ఒక్కరు మాస్క్. సో ఇప్పుడు అందరికీ మాస్క్ తప్పనిసరి అయిపోయింది, కనీసం ఖర్చీఫ్ అయినా కట్టుకుని తిరుగుతున్నారు. మేము రోజుకి 20-30 వేలు మా బోటి హాస్పిటల్లో వీళ్ళు ఈజీగా 1 లక్ష 2 లక్షలు పెట్టి ప్రతిరోజు శానిటైజర్ 1 లక్ష 2 లక్షలు పెట్టి కొనుంటారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు మనీ అండ్ వీ హ్యాడ్ టు స్పెండ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇది ఒకటి జరిగింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టుడే ఇస్ మోర్ టువర్డ్స్ ఎవ్రీబడి, ఇస్ రాదర్ దెన్ ఇంటర్నల్ చేంజెస్,
ఇట్ ఇస్ ప్రొటెక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెస్ బిన్ చేంజ్ టువర్డ్స్ ప్రొటెక్షన్ ఓకే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవర్ ర్యాంప్ అప్ చేయలేదు రైట్ సో అనిల్ గారు మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి ఎటువంటి పేషెంట్స్ ఈ మధ్యకాలంలో ఈ 2.5 నెలల్లో ఎటువంటి పేషెంట్స్ మీ దగ్గరికి ఎక్కువ వచ్చారు ఇప్పుడే అఖిల్ గారు అన్నట్లుగా ఆదాయం 0 వ్యయం మాత్రం 11 సో 30-30 అయిందంటున్నారు సో అందరిది అదే పరిస్థితి బహుశా హాస్పిటల్స్ వరకు కంప్లీట్ ఎలెక్టివ్ వర్క్ అయితే ఆగిపోయింది సో ఏదైతే సంథింగ్ విచ్ కుడ్ బి డిలేడ్ ఇవన్నీ డెఫినెట్ గా బ్యాక్ సీట్ తీసుకున్నాయి ఐడియల్ ఓన్లీ ఎమర్జెన్సీస్ వరకు అంటే హార్ట్ అటాక్స్ కానివ్వండి బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి ఆర్ సమ్ మనకి యాక్సిడెంట్స్ కూడా ఇన్ ఎ వే ఇట్ ఈస్ గుడ్ ఎందుకంటే ట్రాఫిక్ లేదు కాబట్టి యాక్సిడెంట్స్ కూడా తగ్గినాయి సో సో వీటన్నిటి వల్ల ఈ ఓన్లీ ఎమర్జెన్సీస్ ఉన్నాయి జనరల్గా ఎలెక్టివ్స్ కాంట్రిబ్యూట్ ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ హాస్పిటల్ ఆక్యుపెన్సీ సో ఈ ఎలెక్టివ్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్లీ వ్యానిష్డ్ అట్ ద సేమ్ టైం మనకి ఓపిడి అవుట్ పేషెంట్ కూడా ఈజ్ ఆల్మోస్ట్ 90% డౌన్ ఇన్ ఆల్ ద హాస్పిటల్స్ సో ఫాలోఅప్స్ కానీ కొందరు వచ్చేసి ఆన్లైన్ ఓపీ అన్ని నడిపినా కూడా దేర్ ఈస్ 90% డిప్ ఇన్ ద ఓపిడి స్లోగా వాట్ ఎవర్ ఈజ్ ఎమర్జెన్సీ ఇంతవరకే వస్తాయి లాక్డౌన్లో ఒక సైడ్ మనకి ఏమైందంటే కరోనాని ప్రివెంట్ చేద్దామని లాక్డౌన్ చేసాము అట్ ద సేమ్ టైం మేము ఒక స్మాల్ స్టడీ చేస్తే బ్రాడ్ డెత్ అంటే చనిపోయే సిచ్యువేషన్లో చనిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకున్న వచ్చిన సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ డబుల్ అయినాయి ఎమర్జెన్సీస్కి సో ఈ టైమ్లీ ట్రీట్మెంట్ ఆఫ్ దీస్ ఎమర్జెన్సీస్ మెజారిటీ మన హెల్త్ సెక్టర్లో ఏంటంటే నైబర్హుడ్ హాస్పిటల్స్కి వెళ్ళే అలవాటు ఎక్కువ క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ సో ఇవన్నీ క్లోజ్ అయ్యే తలకి అంటిల్ ద లాస్ట్ స్టేజ్ డిలే చేసుకొని ప్రెజెంటేషన్ టు ద హాస్పిటల్ కూడా లాస్ట్ మినిట్ వరకు డిలే అయిన సినేరియోస్ చూసాం అన్నమాట సో స్లోలీ ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత సెమీ ఎమర్జెన్సీస్ ఆర్ సెమీ ఎలెక్టివ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారా ఓపీడీస్ కూడా స్టార్ట్ చేశాం ఓకే సో అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ స్టార్ట్ అయ్యాయి అండ్ సర్జరీస్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ మొదలయ్యాయి సో 10% ఆఫ్ యువర్ నార్మల్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యండి 30-40% దాకా స్టార్ట్ అయ్యింది ఓకే సో ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ రెవెన్యూస్ విల్ స్టార్ట్ ట్రిక్లింగ్ ఇన్ టు ది క్యాష్ బాక్సెస్ రిజిస్టర్స్ సో సార్ అసలు ఏంటి ఎందుకు దీనికి ముందు నుంచే 2 ఇయర్స్ ముందు నుంచే ఈ స్లోడౌన్ అనేది మనకు కనిపిస్తుంది హాస్పిటల్స్కి రెవెన్యూస్ సంబంధించి అంటున్నారు ఏమిటి ప్రధాన కారణం ఎకానమీ స్లో కావడం వలన లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమన్నా కనిపిస్తున్నాయి ఎకానమీ ఏమంత పెద్ద స్లో కాలేదండి బేసిక్గా హెల్త్ కేర్ కాన్సెప్ట్ చాలామందికి అర్థం కాదండి ఎందుకనంటే మన గత 50 సంవత్సరాల క్రితం నుంచి హెల్త్ కేర్ అనేది చూసుకుంటే హెల్త్ అని అంటే మనం ఫ్రీగా రావాలన్నది మన జీర్ణించుకొని పోయింది 50 సంవత్సరాల క్రితం ఆర్ఎంపీ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాడి పట్టుకొని ఏదో ఇచ్చేవాళ్ళు రూపాయి 8 రూపాయలు ఇచ్చి వచ్చేసేవాళ్ళు ఒక 2 టాబ్లెట్స్ రాసేవాళ్ళు ఆ తర్వాత చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ ముఖ్యంగా చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ వీళ్ళే స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా ఏంటంటే క్యాపెక్స్ అనేది చాలా వాళ్ళకేం లేదు కాబట్టి అన్ని చారిటీ మీద వచ్చింది కాబట్టి వాళ్ళ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉండేది గత 20 సంవత్సరాల నుంచి ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అంతకుముందు అంతా కలిపితే 10 లక్షలు అయ్యేది ఎవరో చారిటీ చేస్తే హాస్పిటల్ పెట్టేవాళ్ళు ఈరోజు ఒక బెడ్ కట్టాలంటే 1 కోటి రూపాయలు అవుతుంది హాస్పిటల్లో ఒక బెడ్ని మనం కట్టాలంటే 1000 బెడ్లు కావాలంటే 1000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి ఇట్ ఈస్ మోర్ దాన్ 5-స్టార్ హాస్పిటల్ ఫైవ్ స్టార్ హాస్పిటల్ అనేది చాలా తక్కువ అండి ఫైవ్ స్టార్ హోటల్లో ఎందుకంటే ఇప్పుడు అయిపోతుంది ఇక్కడ 1 కోటి రూపాయలు అవుతుంది ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీ చాలా ఎక్కువ ఉంటుంది ఈ సిటీ స్కాన్ ఎంఆర్ఐ టెక్నాలజీ మారే కొంది 1 కోటి రూపాయలు ఉన్నది ఇప్పుడు 10 కోట్లు అయింది అదే క్యాన్సర్కి సంబంధిస్తే పెట్ స్కాన్ అవన్నీ 15 కోట్లు 20 కోట్లు అలా ఉన్నాయి అన్నమాట అదొకటి రెండోది ఈ 5-స్టార్ హోటల్స్కిను హాస్పిటల్స్తో ఎలాంటి హాస్పిటల్తో మనం పోల్చినా ఇక్కడ ఒక పేషెంట్కి దగ్గర దగ్గర 8 మంది హ్యూమన్ రిసోర్సెస్ పనిచేస్తుంటారు రౌండ్ ద క్లాక్ నర్సులు అయితేనేమి క్లాస్ 4 ఎంప్లాయ్ అయితేనేమి టెక్నీషియన్స్ అయితేనేమి జూనియర్ డాక్టర్స్ అయితేనేమి సో ఇది హైలీ ఇంటెన్సివ్ హ్యూమన్
మ్యాన్ పవర్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్. అదే ఫైవ్ స్టార్ హోటల్లో కూడా నీకు రూమ్ ఒకటి ఉంటే ఒక రూమ్కి ఇద్దరున్నా సరిపోదు. ఇక్కడ 10 మంది కావాలి, రౌండ్ ద క్లాక్ ఉండాలి. హెపా ఫిల్టర్స్, థియేటర్స్ అన్నీ నీట్గా పెట్టడం, దాని ఎక్స్పెండిచరు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అవన్నీ మన ఫైవ్ స్టార్ హోటల్స్లో అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా కెపెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా ఆపరేషనల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే మాకు ఒక మామూలుగా జనరల్గా ఒక పర్సెప్షన్ ఏముంటుందంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళామంటే మీటర్ గిర్రం తిరుగుతూ ఉంటుంది, వీళ్ళు రోజుకి 40,000, 50,000, 100,000 పిండందే మన ముక్కు పిండి వసూలు చేస్తారని ఒక భావన ఉంది. అది వాస్తవమా అపోహ అన్నది మీరు చెప్పాలి. దాంట్లో కొంత వాస్తవం ఉందండి, కాదంటే అది ఎందుకు అవుతుంది అనేది ఈ హెల్త్ కేర్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈరోజు మనకి ఒక ఇంతకుముందు ఒక డయాగ్నోసిస్ చేయాలి అని అంటే నేను ఇందాక చెప్పినట్టు నాడి పట్టుకొని ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు మెడికో లీగల్, ఇదంతా ఎవరంటే క్రియేట్ చేశారంటే పబ్లికే క్రియేట్ చేసింది. ట్రస్ట్ బిట్వీన్ డాక్టర్ అండ్ పేషెంట్ తగ్గిపోయింది, ఇన్స్టిట్యూషన్ పేషెంట్ మధ్య తగ్గింది. తగ్గిన దానివల్ల ఏమవుతుంది అని అంటే టెస్ట్ చేయాల్సి వస్తుంది, ప్రూఫ్ కావాల్సి వస్తుంది. నాకు అసలు ఈ జబ్బు ఉందా లేదా, ఈ జబ్బు ఉంటే మీరు ఏం చేశారు, ఈ ప్రూఫ్కి చాలా మెడికో లీగల్గా రేపు నువ్వు జ్వరం వచ్చినప్పుడు ఇంతకుముందు ఏదో మలేరియానో టైఫాయిడ్ అని ఇచ్చాం, ఈరోజు డెంగ్యూ ఫీవరా లేకపోతే మలేరియానా కలరానా, వీటన్నిటికీ టెస్ట్లు చేసి ఫలానా అని మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. అదే హెడ్ఏక్ అని పోతే చిన్న ఇంతకుముందు ఒక ట్యాబ్లెట్ క్రోసిన్ ఏదో ఒకటి ఇస్తే అయిపోయేది, ఇప్పుడేమో సిటీ స్కాన్ చేస్తావా లేదని పేషెంట్లు అడుగుతున్నారు. సో నాకు ముందు నేను తెలుసుకోవాలి. అదేవిధంగా నాకు ఏదో ఛాతీలో నొప్పి ఉందని అంటే నువ్వు యాంజియోగ్రామ్ చేస్తావా లేదా, ఈ అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్తో పాటు ప్రైజింగ్ సంగతి వాళ్ళకి పెరగల, అన్ని ఫ్రీగానే పోవాలి అని చేయాలి. సో ఈ హ్యూమన్ రిసోర్సెస్, క్యాపెక్స్ వీటన్నిటితో మనం పోల్చుకుంటే చాలా వరకు మనకి ఇది ఇనివిటబుల్ అవుతుంది. అటు బోత్ పేషెంట్ని సర్వైవ్ చేయాలి, మంచిగా క్వాలిటీ కేర్ ఇవ్వాలి, ఇమీడియట్గా ఎమర్జెన్సీలో అన్ని టెస్ట్ చేయాలంటే డెఫినెట్గా ఇది ఎక్స్పెన్సివ్ టూల్. దీనికి మార్గం మనం ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్. ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇంత బర్డన్ అవుతుందని గవర్నమెంట్ కానీ అన్నీ కానీ చెప్తున్నారు. మనం ఒక పేషెంటు ఒక పర్సన్ ఇన్సూరెన్స్ చేసుకుంటే అంటే ఇన్సూరెన్స్ కాస్ట్ ఎంత అవుతుందంటే ఒక కప్పు కాఫీ ఎంత అవుతుంది. ప్రతి ఒక్కరు కప్పు కాఫీ అయితే తీసుకుంటున్నారు, మార్నింగ్ ఒక కప్పు, ఈవినింగ్ ఒక కప్పు. సో రోజుకి వేసుకున్న 20 రూపాయలు అవుతుంది, సంవత్సరానికి 7,500 రూపాయలు అవుతుంది. అదే 7,500 రూపాయలు కనుక మనం ఇన్సూరెన్స్ కంపెనీకి కడితే ఈరోజు నీకు జబ్బుకు 5 లక్షలు ఖర్చు అయినాయని కూడా ఎలాంటి హాస్పిటల్కు ఎక్కడికి వెళ్ళినాయని కూడా నీకు ప్రాబ్లం లేకుండా చూపెట్టుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్ అనేది మైండ్లోకి రావాలి. హెల్త్ కేర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, అందులో డౌట్ లేదు. మన క్వాలిటీ కేర్ రావాలంటే మాత్రం అదే అవుతుంది. కానీ రేపు ఒకవేళ నువ్వు ట్రస్ట్ బిల్డ్ చేసుకుని డాక్టర్ను పేషెంట్ మధ్యలో నాకు ఈ టెస్ట్ అని అక్కర్లేదు, ఏదో వచ్చింది ఇచ్చేసేయండి అని అంటే రేపు మళ్ళీ ఇళ్ళు కోర్టుకు వెళ్లకుండా ఉండాలి. నేనేమో వెళ్ళాను డాక్టర్ దగ్గరికి, మరి ఆయన సరిగా నన్ను డయాగ్నోస్ చేయటం లేదు అనే పద్ధతిలో ఈ ఓ ఈ కాస్ట్ అనేది పెరుగుతుంది డెఫినెట్గా. ఎందుకంటే మనకు ఒక జబ్బులో మనం అనుకున్నది ఒక డిసీజ్ అని అనుకుంటే 4 డిసీజులకి చెక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దానివల్ల కాస్ట్ ఆబ్వియస్గా పెరిగిపోతుంది. రైట్. సో మీరు అన్నదాంతో ఎవరు ఏకీపించకుండా ఉండలేరు. సో అఖిల్ గారు ఏంటి, ఒక ఒక 10 ఏళ్ల క్రితం ఉన్నంత సులభంగా ఇప్పుడు లేదు. అంటే మీరు 10 ఏళ్ళైందా హాస్పిటల్ స్టార్ట్ చేసి? నేను ప్రాక్టీస్ 20 ఏళ్ళు. ప్రాక్టీస్ 20 ఏళ్ళు అవుతుంది, కానీ మీ ఓన్ హాస్పిటల్ 6-7 ఇయర్స్, 6-7 ఇయర్స్ అవుతుంది. కానీ 10 ఏళ్ల క్రితం ట్రెండ్ ఇప్పుడు లేదు అని అంటున్నారు. అంటే ఈ మ్యాన్ పవర్ సంబంధించి కావచ్చు, ఇప్పుడు భాస్కర్ గారు చెప్పినట్లుగా ఇన్సూరెన్స్ సంబంధించి ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది. అండ్ ఇన్సూరెన్స్ వలన హాస్పిటల్స్కి మరొక డిసడ్వాంటేజ్ కూడా ఉందంటారు. అంటే నేరుగా క్యాష్ చెల్లించే వాళ్ళు కాస్త ఇప్పుడు ఇన్సూరెన్స్కి వెళ్ళడంతో క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ అయిపోయాయి, క్యాష్ ఫ్లో స్లో అయిపోయింది ఆ ప్రాసెస్ అని. ఇన్సూరెన్స్ ప్రాసెస్ లేదు. సో ఇన్సూరెన్స్ జనరల్లీ ఒక 30 డేస్లో ఇచ్చేస్తుంది. 30 డేస్లో ఇచ్చేస్తారు. అట్లీస్ట్ ఒక 1 మంత్ అయితే మీకు అవుతుంది కదా. మామూలుగా అయితే వాళ్ళు అక్రాస్ ది టేబుల్ కట్టే వాళ్ళు కాస్త 4 రోజుల తర్వాత వస్తున్నాయి డబ్బులు. సో అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్లుగా చాలా హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. వారు చెప్పినట్లు ఇంటీరియర్స్ మీద చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, లైక్ స్టార్ హోటల్ రూమ్స్ లాగా చేసి మరి హాస్పిటల్ రూమ్స్ని ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కారణం అయితే మీ సెక్టర్ సంబంధించి, ఆర్థోపెడిక్ సంబంధించి రెగ్యులేషన్స్ చాలా వచ్చాయి. నీ రీప్లేస్మెంట్ అంటే యూ షుడ్ యూజ్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ ఇంప్లాంట్స్, లేదా దీని ప్రైస్ ఎంతకంటే ఉండడానికి వీల్లేదు. ఇలాంటివన్నీ కూడా
హాస్పిటల్స్ ప్రాఫిటబిలిటీని తగ్గించే అంశాలు. సో ఏమిటి మీరు రెగ్యులేటరీ హర్డిల్స్ ఇంకా ఏం ఫేస్ చేస్తున్నారు? రెగ్యులేటరీ హర్డిల్స్ నాట్ రియల్లీ, అంటే ప్రైజింగ్ వాళ్ళు ఏదైతే చేశారో గవర్నమెంట్, ఇంతకుముందు కూడా అదే ప్రైజెస్ ఉన్నాయి, సుమారు అదే ప్రైజెస్ ఉన్నాయి. అట్ సమ్ ప్లేసెస్ దే హావ్ బీన్ మిస్యూజ్డ్, దాని మీద అది ఇంపోర్టెడ్ గా వస్తుంది కదా, అది దాని మీద ప్రైజ్ ఎంఆర్పి సపోజ్ యూకేది ఉంది అనుకోండి 2 lakhs ఉంటుంది అది. అన్ని సమ్ పీపుల్ హావ్ టేకన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్, ఆ ఇంప్లాంట్ 2 lakhs ఉంది అనేది మనకి ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడీరీకి వచ్చింది. రెగ్యులేటరీస్ వల్ల మాకు పెద్ద మాకు ఇబ్బంది అంటే ప్రాబ్లీ ఇట్ ఇస్ మోర్ ఇన్ టాక్సేషన్ కానీ జిఎస్టీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, దోస్ ఆర్ ద రెగ్యులేటరీస్ విచ్. మీకు కూడా ఎన్ఏబిహెచ్ అక్రిడిటేషన్స్ ఏవి ఉన్నాయి? ఉన్నాయి, ఎన్ఏబిహెచ్ ఉన్నాయి, అండ్ ఉండాలండి. ప్రతి హాస్పిటల్కి ఎంత వీలవుతే అంత ఉండాలి, ఎందుకంటే వీ లర్న్ ఎ లాట్ ఫ్రమ్ ఇట్. మాకేంటంటే మా కింద పనిచేసేటోళ్ళు ఇది సరిగ్గా నడుపుతున్నారా లేదా అనేది. ఇది ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ మినిట్ యు ఆర్ ప్లేయింగ్ విత్ లైఫ్, ఒక్క చిన్న మిస్టేక్ కూడా ఇస్ జస్ట్ నాట్ యాక్సెప్టబుల్. కరెక్ట్. సో ది పీపుల్ అండర్ యూ హ్యావ్ టు ఫాలో ఎ సర్టన్ గైడ్ లైన్, ఎన్ఏబిహెచ్ ఇస్ ద గైడ్ లైన్. కానీ వాట్ వీఆర్ ఆల్ డూయింగ్ ఓకే. ప్రాఫిట్స్ లైక్ ప్రీవియస్లీ ఏంటంటే మీరు చెప్పండి ఎగ్జాక్ట్లీ యువర్ పాయింట్, క్యాష్ వచ్చేదేమో ప్రాబ్లీ సార్, అండ్ ఆల్ హావ్ సీన్ దోస్ టైమ్స్ వేర్ మోస్ట్ ఆఫ్ ఇట్ వాస్ క్యాష్. ఓకే, సో వాట్ యూ గాట్ ఇన్ హ్యాండ్ డెఫినెట్లీ ఇస్ మోర్ ప్రాఫిటబుల్. ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చింది, ఇప్పుడు చాలా మటుకు రివర్సల్ అయింది, 70% ఇంతకు ముందు క్యాష్ ఉంటే ఇప్పుడు 70% ఇన్సూరెన్స్ అయింది. ఓకే, ఇన్సూరెన్స్ 10% టీడీఎస్ కట్ చేసేస్తారు కదా, సో మీకు ఆ 10% కూడా రాలేదు. కొన్ని చోట్ల అక్కడ కూడా క్యాప్ ఉంటుంది ఇన్సూరెన్స్ లో. ఇన్సూరెన్స్ లో దే హ్యావ్ దేర్ టర్మ్స్. ఇప్పుడు ఓపెన్ బిల్లింగ్ అంటాం, అంటే మీరు ఐసీయూలో ఉన్నా ఏదన్నా సరే వాళ్ళు రియలైజ్ చేసేటప్పుడు ఇంకో 10% కట్ చేసి పంపిస్తారు. రైట్. సో 10% టీడీఎస్ అండ్ అగైన్ ఇంకో 10% డిస్కౌంట్ అంటారు. కొంతమంది 20% డిస్కౌంట్ తీసుకుంటారు. వాళ్ళు రియలైజ్ చేసేటప్పుడు అమౌంట్ నెల తర్వాత 2 నెలల తర్వాత ఇంకొన్ని కట్ చేసి పంపిస్తారు. ఇక్కడ రెండు వైపులా చెప్తుంటారు, అంటే ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఛార్జ్ చేస్తారు, లేని వాళ్ళకి వేరే విధంగా ఛార్జ్ చేస్తారు. ఇన్సూరెన్స్ ఒకటి ఇస్ వెరీ క్లియర్ అండి, వాళ్ళ రేట్స్ మాట్లాడటం కాదు కానీ వాళ్ళతో పాటు అగ్రిమెంట్స్ ఇస్ వెరీ క్లియర్ ఆన్ ద హోల్ అండి. ఈ డిస్కషన్ ఆఫ్ ఫైనాన్షియల్స్ ఇస్ ఓకే, కానీ మాకు ఎవరైనా వచ్చి ఐసీయూలో అడ్మిట్ అయినా లేకపోతే వార్డులో అడ్మిట్ అయ్యి వాళ్ళు క్యాష్ ఉందనుకోండి, వాడు పాపం పొలాలు అమ్మేసి వస్తాడు, ఇదో వీ ఫీల్ బ్యాడ్ దట్ దిస్ కంట్రీ, ఇన్ దిస్ కంట్రీ వీ డిడ్ నాట్ గెట్ ఎగ్జాక్ట్లీ వాట్ భాస్కర్ రావు సార్ సెడ్ దట్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఇన్సూరెన్స్. మనం పెళ్లిళ్ళ మీద ఖర్చు పెడతాం, మన బట్టల మీద ఖర్చు పెడతాం, మన మెయిన్ హెల్త్. అండ్ అన్నిటికంటే దారుణమైన ఆలోచన ఏంటంటే సంవత్సరం తిరిగిన తర్వాత నేను 7500 వేస్ట్ చేశాను రా అనుకుంటాడు. రాంగ్ కాన్సెప్ట్ అగైన్. సో ఇన్సూరెన్స్ కూడా మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తాం. సో నాకు 7500కి 2 lakhs క్లెయిమ్ వచ్చి ఉంటే బాగుండదు అనుకుంటాడు, కానీ నువ్వు జబ్బు పడితే 2 lakhs క్లెయిమ్ వస్తుంది కదా, అది 22 crores హెల్త్ ఇచ్చాడు నీకు ఆ సంవత్సరం, నీకు జబ్బు రాలేదంటే. సో దట్ ఈస్ హౌ ఇండియన్స్ థింక్ నార్మల్లీ. సో somebody has to change this. Yeah, అది ఆ కాన్సెప్ట్ మారాలండి. ఎందుకంటే మనం కారు కొన్నప్పుడు ఇన్సూరెన్స్ చేస్తాం, యాక్సిడెంట్ జరగకపోయినా మళ్ళీ పే చేస్తాం. అదేవిధంగా ఇల్లు కొన్నా ఇన్సూరెన్స్ చేస్తాం, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నా మన సూట్కేసులకి ఇన్సూరెన్స్ చేస్తాం, దాంట్లో ఉన్నాయి బట్టలు. కానీ అవి పోకుండా మన దగ్గర ఉంది కానీ దాని గురించి బాధపడి, ఈ హెల్త్ అనేది ఎప్పటి నుంచో ఫ్రీగా ఉంది, ఇప్పుడు డబ్బులు కట్టాలంటే బాధ అనే దాంట్లో ఉంది. ఇన్సూరెన్స్ అనేది చేస్తే డెఫినెట్గా మనకు మీరు ఇందాక అన్నట్టు 7500 పోయిందని ఏడుస్తారే కానీ అరే నాకు జబ్బు రాలేదు, నా హెల్త్ బాగుంది అనేది హ్యాపీగా ఉండరు. ట్రూ. తర్వాత మానేసి నెక్స్ట్ డే మళ్ళీ జబ్బు వస్తుంది. కరెక్ట్గా ఎప్పుడైతే మనం ప్రీమియం కట్టడం ఆపేస్తామో అదే సంవత్సరంలో వెంటనే ఏదో ఒకటి. సార్ చెప్పినట్టు వెహికల్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ. సో దేర్ షుడ్ బి ఎ పాలసీ. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఆయుష్మాన్ భారత్ అనేవి ఇలాంటి స్కీమ్స్ లో అది కూడా మ్యాండేటరీ చేస్తే దే ఆర్ ఫర్ దట్ బిలో పవర్టీ లో వాట్ ఎవర్ యు కాల్. వాట్ అబౌట్ ఇఫ్ యు లుక్ అట్ ది సిటీ, హౌ మెనీ పీపుల్ వి ఎన్కౌంటర్ బిలో పవర్టీ, మిడిల్ క్లాస్ కి ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, సారీ కంపెనీస్ ఉన్నాయి, ఎవ్రీబడీ ఇస్ ఇన్సూర్డ్. రైట్. ఆల్ దేర్ క్లయింటెల్ ఇస్ ఇన్సూర్డ్. సో సంథింగ్ లైక్ దట్ షుడ్ హ్యాపెన్. రైట్ సార్. సో రౌండమూర్తి గారు, మీ ఎక్స్పీరియన్స్ లో ఈ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇటు ఆరోగ్యశ్రీ లాంటివి అలాగే ఆయుష్మాన్ భారత్ లాంటివి కేంద్రం నుంచి ఈ స్కీమ్స్ ఉన్నాయి, కానీ ఇవి హాస్పిటల్స్ ని బ్లీడ్ చేస్తున్నాయి అనేది కూడా ఒకటి ఒక వాదన ఉంది. హాస్పిటల్స్ అందుకనే ఎక్కువ ఎంకరేజ్ చేయడం లేదు అని, ఎంతవరకు ఏకీభవిస్తారు మీరు? దేర్ ఆర్ టూ ఇష్యూస్ అండి. బిఫోర్ వీ గోయింగ్ టు దాట్, ఇందాక భాస్కర్ రావు గారు చెప్పినట్టు 16 సంవత్సరాల క్రితం మేము బెడ్ క్రియేట్ చేసినప్పుడు 10 lakhs బెడ్ క్రియేట్ చేయగలిగామండి. రైట్. సో దెన్ ది అమౌంట్ ఆఫ్ పేమెంట్ we are getting from the patient has not increased much in the last 16 years, but
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ద ఓవర్ హెడ్స్ హావ్ ఇంక్రీస్డ్ బై 1000% అంటే 10 times. సే సపోజ్ ఇఫ్ ఐ వాజ్ పేయింగ్ మై కన్సల్టెంట్స్ అబౌట్ 30 lakhs ఆర్ 40 lakh రూపీస్ 16 years ago, now I am paying like 3 crore rupees to my consultant. So the overheads have increased by 1000%, nearly 10 times. And as far as the Aarogyasri and Employees Health Scheme and Ayushman Bharat schemes are concerned, we have a significant problem because 80 to 85% of the patients, they have these cards. And idivaraki యాక్చువల్గా ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళు కూడా పర్టికులర్గా యూనో చిన్న సిటీస్లో, సిటీస్ లైక్ విజయవాడ, ది ఇన్సూరెన్స్ పాపులేషన్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ డౌన్ దాన్ ఎర్లియర్, విచ్ ఈస్ రియలీ వరియింగ్ ట్రెండ్. బికాస్ ఎవ్రీబడి ఈవెన్ ఇన్ విజయవాడ సిటీ, నాట్ లైక్ హైదరాబాద్ సిటీ, ఎవ్రీ వన్ హెస్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ కార్డ్. సో వెన్ దే హ్యావ్ దట్ కార్డ్ దే డోంట్ వాంట్ టు పే ద ఇన్సూరెన్స్. Right. So, but over a period of time, particularly in the last 1 year, the Aarogyasri payments are better out of the way. Hospitals are doing well, except for the last couple of months, where the hospitals cannot cut down on expenditure. 80% of the hospital's expenditure is fixed and you cannot cut it. Mm. It's only 10-20% you can manipulate. And any hospital is surviving with only 10% margin. And the workload is down by 80% for a couple of months, and it's up to like 40 to 60% now. And it's going to be very tricky for the hospitals to survive. And but in the next couple of months, we are expecting a lot of improvement, though we expected quite a bit of support from the central government in various ways, which did not happen. Hope things will be better in the next couple of months. Okay. So now we will come to the question of hospitals changing hands. So Anil gar, meer kuda mee hospital majority stake ippudu Polish company, Poland company hold chestundi Medicover. So emi tasalu itvanti ante oka stage tarvata profit chestunnadane uddeshamto hospital promoters stake sale cheyadam jarugutunda, lekapothe expansion ku avasaramaina double raise cheyadam kosam jarugutunda? Most of the cases lo కంప్లీట్ మెజారిటీ స్టేక్ విదేశీ కంపెనీకి అమ్మేస్తున్నారు. సో ఇది మల్టీప్రాంగ్డ్ రీజన్స్. అండ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇందాక అడిగినట్టు 2.5 years నుంచి హాస్పిటల్ ఇండస్ట్రీ సఫర్ అవుతుందంటే వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ హ్యూజ్గా పెరిగిపోయింది. వేరియస్ ఫార్మ్స్లో మనకు రికవరీస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానివ్వండి, కార్పొరేట్ ఏజెన్సీస్ నుంచి కానివ్వండి, ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్ సమ్ టైమ్స్ ఇన్సూరెన్స్ సెక్టర్ నుంచి కానీ ఎక్స్ట్రీమ్ డిలేస్ నడుస్తున్నాయి. అండ్ సమ్ కంపెనీస్ ఆర్ ఓవర్ డ్యూ బై మోర్ దెన్ 360 days ఆల్సో, ఆరోగ్యశ్రీ వల్ల కానివ్వండి, వేరియస్ ఫ్యాక్టర్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై యూనో డైల్యూట్ అవ్వాల్సిన రీజన్ వస్తుంది. సెకండ్ థింగ్, మీరు చెప్పినట్టు ఎక్స్పాన్షన్స్ రాన్ రాన్ ఏమవుతుందంటే, యాజ్ ద క్యాపిటల్ ఇంటెన్సివ్ అయిపోయింది అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ బెటర్ ఫెసిలిటీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మోర్ ఫెసిలిటీస్ టు సస్టైన్. స్టాండ్ అలోన్ హాస్పిటల్స్ సర్వైవల్ అనేది కష్టమవుతుంది. సో దీన్ని కౌంటర్ చేసేదానికి ఎక్స్పాన్షన్ మోడ్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అండ్ యాజ్ సచ్ ఎక్స్పాన్షన్ చేయాలంటే యూ నీడ్ హ్యూజ్ క్యాపిటల్. అంత క్యాపిటల్ ఇఫ్ యూ హెల్త్ సెక్టర్లో ఇప్పుడు ముగ్గురు కూర్చుని ఉన్నారు, ఆరు నలుగురు ప్రమోటర్స్ ఉన్నారు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్, ఎవ్రీ వన్ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆర్ ప్రాక్టీస్ కానీ ఏదో ఒకటి, దే స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్. ఇంత హ్యూజ్ క్యాపిటల్, 1 crore పర్ బెడ్ ఆర్ ఈవెన్ వర్స్ట్ కేస్ సినారియో 75 lakhs పర్ బెడ్ చేయాలి అంటే ఇట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అన్లెస్ అండ్ అంటిల్ మనకి సమ్వన్ హూ హ్యాస్ టు ఫండ్ ఇట్, నెంబర్ 2. అండ్ డెఫినెట్లీ ఇండస్ట్రీ ఇస్ సిక్, దెర్ ఇస్ నో డౌట్. ఈవెన్ బిఫోర్ కోవిడ్ ముందు కూడా ఇండస్ట్రీ 16లో అమ్మారు కదా ఫస్ట్ టైం స్టేక్ సేల్, 2016. సో అండ్ ఇంకా సి మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో ఇప్పుడు మనకేందంటే క్యాప్స్ హ్యావ్ ప్రైస్ క్యాప్స్. ఇండస్ట్రీ ఎట్లా ఉనింది ఇంతకుముందు అంటే, యాజ్ ఎవ్రీవన్ ఇస్ సేయింగ్, ఇట్ ఈస్ చారిటీ లాగా ఉనింది. సో డాక్టర్కి ఏం లేదు, హాస్పిటల్కి ఏం లేదు, మార్జిన్స్ వేర్ డెఫినెట్లీ దేర్ ఆన్ సమ్ స్టెంట్స్ అండ్ ఇంప్లాంట్స్. సో ఈ క్యాప్ తీసుకొచ్చే తలకి వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, సర్జికల్ ప్యాకేజ్ చేంజ్ కాదు. ఎట్లా చేసినా వాట్ ఎవర్ యూ డూ, సర్జికల్ ప్యాకేజ్ విల్ ఆల్వేస్ బి సేమ్. క్యాప్ పెట్టేతలకి ఎస్పెషల్లీ వెన్ ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ కార్పొరేట్ మీరు మనం ఫ్రీజ్ చేస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద ప్యాకేజెస్. సో దానివల్ల కొంత ఇంపాక్ట్ ఆన్ ద హాస్పిటల్స్ జరిగినాయి. అండ్ ఇదండి ఎక్స్పెక్ట్ టు పే లెస్,
but get more from the hospital. Yes. Yeah. So that is what everyone wants. Mm. But actual reverse thing in that day, hospitals, if you see 10% to 15% EBITDA margins. So deentlo malla loans, EMIs, enni kattukoni survive avvali. So net profit koste 2 to 4%, 5%, even in the listed companies like Fortis and Apollo do the same. Nenu sometime back Preeti Reddy garu Apollo avaru cheppadam vinnanu. So return on capital employed is hardly 5% for hospital sector. Then who in which what kind of an investor will come and invest in hospitals on it? That is the major problem. Ippudu daaka lucky that Bhaskar Rao gariki maaku there is an investor. Ippudu investor rammanna vachevadu ledu. Ippudu Akhil gariki kashtamena. Ippudu alagi Ramamurthy gariki evaru actual investor unnaru ledu teliyadu. So I don't think so. So yeah. So ide kaakunda most of the medical equipment is imported. So high end infrastructure anta is imported. So on one sector manaki ee dollar rate every year is only going up. So now we put 75-76 rupees low on now. True. That impact again is there on the health sector. Mm. Second thing, recent budget low manaki 2% cess sir. Right. That's one more ante mulige nakkapoyina taatikai padda ante. Right. One more thing, 2% cess on the important infrastructure. Sir, ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ క్యాపిటల్ ఏదైతే వచ్చిందో మీకు పోలాండ్ కంపెనీ ఇన్వెస్ట్ చేసింది, భాస్కర్ గారికి అప్పట్లో ఐసీఐసీఐ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో ఈ క్యాపిటల్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు అనుకున్న విధంగా ఖర్చు పెట్టగలిగారా? మీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా అనుకున్న విధంగా సాగాయే ముందుకి? జరగలేదండి. మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నది కొంతవరకు అప్పు తగ్గించుకునే దానికి, కొంత యూజ్ అని. కొంతవరకు వర్కింగ్ క్యాపిటల్ ఎవ్రీడే వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ పెరుగుతూనే ఉన్నాయి హాస్పిటల్స్లో. సో వర్కింగ్ క్యాపిటల్ని ఫండ్ చేసుకునేదానికి కొంతవరకు ఉన్నాయి. సో ఎక్స్పాన్షన్స్ అనేవి వాస్ ద లాస్ట్ ఆప్షన్. ఫస్ట్ బతికితే తర్వాత మిగతా స్టోరీ లాగా. సో ఫస్ట్ సర్వైవల్ కోసం మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ యూస్డ్. సో డెఫినెట్గా ఎక్స్పాన్షన్స్ కూడా చేసాము, జరుగుతున్నాయి కూడా. నాట్ అంటే మనం అనుకున్న విధంగా జరగలేదు. ఇక్కడ ఒక ఫ్యాక్టర్ కనిపిస్తుంది, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అగ్రీ. గతంతో పోలిస్తే కిమ్స్ మొదట్లో పెట్టినప్పటితో కంపేర్ చేస్తే ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ప్రైసెస్ చాలా హ్యూజ్గా పెరిగిపోవడం చూసాం మనం. సో వారు అన్నట్లుగా 1 crore 20 lakh ఖర్చులో చాలా భాగం రియల్ ఎస్టేట్కే వెళ్తుంది, ఇన్ అడిషన్ టు ది అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్. సో అప్పట్లో మేబీ సార్ బేగంపేట ఫెసిలిటీ వచ్చినప్పుడు యూ మస్ట్ అక్వైర్డ్ ది ల్యాండ్ అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఇప్పుడున్న ప్రైస్తో కంపేర్ చేసి. సో ఇప్పుడు కొనాలి అదే ప్రైస్ అంటే ఎక్కడో అడవిలో పెడితే హాస్పిటల్లో పేషెంట్ రాడు, ఇక్కడ సిటీ మధ్యలో పెడదామంటేనేమో రియల్ ఎస్టేట్ కాస్ట్ చాలా హ్యూజ్గా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో హౌ కెన్ యూ ప్లాన్, అంటే ఎలా మీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్స్ వెళ్తాయి? సో హాస్పిటల్స్ కూడా ఇప్పుడు లీన్ మోడల్స్ కోసం దే ఆర్ వర్కింగ్, ఎందుకంటే రియల్ ఎస్టేట్ని ఓన్ చేయాలంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డబుల్ ద ప్రైస్ దెన్ మామూలుగా రెంటల్ వీటికి వెళ్తాయి. సో రెంటల్ బిల్డింగ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో దట్ క్యాపిటల్ ఇంటెన్సిటీ కొంచెం తగ్గించేంత వరకు హెల్ప్ అవుతుంది. ప్రజెంట్ సినారియోలో అంత క్యాపిటల్ పెట్టి రిటర్న్స్ తీసుకోవాలన్నా కూడా ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. మోర్ దెన్ 10 years రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. సో ఇక్కడ మనకి కాంబినేషన్ ఆఫ్ ప్రమోటర్స్ ఉన్నారు, మీరిద్దరు యు హావ్ ఎక్స్పీరియన్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆర్ వాట్ ఎవర్ ది ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్ నవ్వుతున్నారు సార్. సో రూట్స్ అంటే రామమూర్తి గారును అఖిల్ గారు ఇంకా దే ఆర్ ఎట్ టు రైజ్ ఎనీ క్యాపిటల్ ఫ్రమ్ ది అవుట్సైడర్స్. ఫ్రూట్స్ ఇంకా నాకు తెలిసి భాస్కర్ రావు గారు కానీ మేము కానీ ఫ్రూట్స్ తినలేదు ఇంకా. సో ఫ్రూట్స్ గ్రో అవుతాయని చెట్ని పెంచుతున్నాం ఇంకా. ఓకే సార్, రైట్ సార్. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ రామమూర్తి గారు. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. యంగ్ వరల్డ్ కార్యక్రమానికి పునఃస్వాగతం. సో మనందరి జబ్బులకు ట్రీట్మెంట్ ఇచ్చి మనల్ని ఆరోగ్యవంతులను చేసే హాస్పిటల్స్ అనారోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాము మనం, హాస్పిటల్స్ ఫైనాన్షియల్ అనారోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాము. సో రమణమూర్తి గారు, మీరు ఇప్పటి వరకు ఎటువంటి ఎక్స్టర్నల్ క్యాపిటల్ రైజ్ చేయకుండా మేబీ ఐ థింక్ డెట్ సహాయంతో మీ ఫైనాన్షియల్స్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ఏమిటి ఎందుకు, ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? పక్కనే రమేష్ గారు హాస్పిటల్ ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్కి ఇచ్చారు, సో మీరు వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఏంటి?
నిజమైన కారణం అంటే ఏం లేదండి మనం గట్టిగా ప్రయత్నం మట్టుకు చేయలేదు బట్ ఈ రోజు డెఫినెట్ గా ఆర్డర్ ఆఫ్ ది డే అండి ప్రతి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా నేను ఇంకొకళ్ళు ప్రతి వాళ్ళు కూడా దే హావ్ టు గో త్రూ ఇట్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ మే బి దేర్ ఇస్ నో చాయిస్ బికాజ్ మనకి ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్ గా లాస్ట్ 10 ఇయర్స్ లో మనకి రిసీవబుల్స్ విపరీతమైన హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రిసీవబుల్స్ ఉన్నాయి పెండింగ్ లో లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ సిజిహెచ్ఎస్ టు ఈసిహెచ్ఎస్ ఈఎస్ఐ అండ్ వేరియస్ అదర్ దీని నుంచి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ హాజంట్ పేడ్ అస్ ఫర్ మోర్ దాన్ 1.5 ఇయర్స్ సో ఇట్లా ఈ రిసీవబుల్స్ విపరీతంగా పెరిగిపోయేసరికి హాస్పిటల్ ఆబ్వియస్లీ విల్ హ్యావ్ టు రైజ్ మనీ టు పే ఫర్ ది వేరియస్ థింగ్స్ బికాస్ ఐ మీన్ దే కాంట్ వెయిట్ రైట్ సో ఈఎస్ఐ ఇస్ లైక్ అబౌట్ 4 ఇయర్స్ రిసీవబుల్స్ 4 ఇయర్స్ ఇస్ ఎ లాంగ్ టైమ్ సో దీంట్లో దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి బట్ డెఫినెట్ గా ప్రైవేట్ ఈక్విటీలో ఉన్న అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లో కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డెట్స్ కొంత క్లియర్ చేసుకుంటే మనకి ఓవర్ హెడ్స్ తగ్గుతాయి బట్ యాజ్ యు సెడ్ ఇట్స్ ప్రాబబ్లీ నాట్ ది రైట్ టైమ్ టు డూ ఇట్ అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ అండ్ పీపుల్ మే నాట్ బి ఇంట్రెస్టెడ్ మేబీ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ గెట్ బ్యాక్ టు నార్మల్ వర్క్ అండ్ సీ హౌ సో మీకు కూడా ఆ ప్లాన్స్ ఉన్నాయి రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు రైట్ సో అఖిల్ గారు ఏంటి ఇప్పుడు మనం కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటున్నాం కొన్ని హాస్పిటల్స్ కేసెస్లో మళ్ళీ పాత ప్రమోటర్లకే ఎవరైతే ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ వచ్చారో పాత ప్రమోటర్స్ హిస్టరీకి వినడానికి కొంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు మళ్ళీ ఇండియన్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు విదేశీ ఇన్వెస్టర్లు సర్వైవ్ కావడం కష్టంగా ఉందా అంటే నాతోటి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఐఎమ్ నాట్ యాజ్ ఎక్స్పీరియన్స్ బౌత్ సార్ సమ్ బౌత్ సైడ్ కానీ ప్రైవేట్ ఈక్విటీ అనేది ఒక మాట్లాడేటప్పుడు హీ సేస్ దట్ ఐ నేను ఇన్వేరియబుల్గా ఇవాళ నుంచి 4-5 ఏళ్ల తర్వాత 15-20% పర్ ఇయర్ చొప్పున తీసుకెళ్తానంటాడు అలాగే తన మాట ప్రతిదీ వినాల్సి వస్తుంది ఎక్స్పాన్షన్ చేయమని అంటాడు మాలంటోళ్ళని వార్ వేర్ హీ సీస్ దట్ యు ఆర్ అలోన్ రన్నింగ్ ద హోల్ షో సో తన గొంతెమ్మ కోరికల్లో 5 ఏళ్ల తర్వాత మనం బలయ్యే ఛాన్స్ చాలా హైగా ఉంటుంది ఓకే సో దట్ ఈస్ వాట్స్ కేరింగ్ అండ్ దెన్ బ్యాంక్స్ మీరు కొంచెం బాగా చేస్తున్నారు అంటే కనీసం మీ టాప్ లైన్ బాగుందంటే అదే బ్యాంక్ మిమ్మల్ని పెద్దగా విసిగించకుండా ఇచ్చేటప్పుడు ఒక 10% నుంచి ఒక 11% మధ్యలో డబ్బు ఇస్తుంది ఈ సేఫర్ యావరేజ్ ఒక 12% మీకు వడ్డీకి డబ్బులు దొరుకుతాయి ఇప్పుడు సపోజ్ మీరు ఏమైనా ప్రాపర్టీ లాంటిది పెట్టినా మీ టాప్ లైన్ బాగున్నా 10% ఇస్తారు అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా ఏం పెట్టకుండా కూడా 13% ఎక్కువ క్వశ్చన్స్ అడగారు అంటే ఒక 4-5 డేస్ లో ప్రొసీజర్ అంతా చేస్తారు ఒక 1 మంత్ లో మనీ ఇస్తారు ప్రొసీజర్స్ విత్ ప్రైవేట్ ఈక్విటీ ఆర్ టూ మెనీ ఇట్ రన్స్ ఇన్ టు ఫర్ బిగర్ ఆర్గనైజేషన్స్ ఇట్ రన్స్ ఇన్ టు 6 మంత్స్ టు 1 ఇయర్ ద హోల్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ హిమ్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ సో అండ్ వెన్ మిగతా సెక్టర్స్ లో కూడా నేను చాలా సార్లు విన్నాను హాస్పిటల్స్ లో ఇదే పరిస్థితి అంటే చెప్పిన సార్ మీరు ఒకే ఒకసారి ఐసీఐసీఐ వెంచర్స్ కి గతంలో ఇచ్చారు అది మళ్ళీ చేతులు మారి జనరల్ అట్లాంటిక్ వాళ్ళు కొనడం జరిగింది వాళ్ళు వాళ్ళు డబ్బులు చేస్తున్నారు ఐసీఐసీఐ వాళ్ళు సో మీరు ఐపీఓకి వెళ్ళాలనే ప్రయత్నం ఉన్నారు కదా మీరు అవి ఎంతవరకు వచ్చాయి ఇంతకుముందు వెళ్దామని ట్రై చేసామండి అప్పుడు సరిగా టయానికి మేము వెళ్ళే టయానికి బాగా మార్కెట్ సరిగా లేదు నాట్ వెరీ గుడ్ అప్పుడు వెళ్ళలేదు దానివల్ల జనరల్ అట్లాంటిక్ గోల్డ్ వచ్చారనమాట ఓకే ఇప్పుడు బేసిక్గా ఈ ప్రైవేట్ ఈక్విటీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ టూల్ అండి దానికన్నా చాలా చీపెస్ట్ టూల్ బ్యాంక్స్ ఇందాక అఖిల్ గారు అన్నట్లు 15-20 కూడా సరిపోదండి వాళ్ళకి ఎక్స్పెక్ట్ 30-40% మినిమం కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందనంటే అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళతో ఈరోజు మనం బ్యాంకులో తీసుకున్నాం అనుకోండి ఎవ్రీ మంత్ కడుతూ ఉండాలి కట్టకపోతే ఇప్పుడు స్ట్రిక్ట్ అయిపోయింది ఆర్బీఐ వచ్చి ఎన్పిఐలు ఉన్నాయి 3 మంత్స్కి ఒకసారి మినిమం వాళ్ళు రివ్యూ చేస్తారు యాక్చువల్గా బ్యాంక్స్ ఇప్పుడు రిలాక్స్ అయింది ఇంతకుముందే మేము అంతా ప్రైవేట్ ఈక్విటీ తీసుకోకముందు అప్పుడంతా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకే ఇచ్చేవాళ్ళు డెట్ ఇప్పుడు 10-12 సంవత్సరాల వరకు కూడా ఇస్తున్నారు లాంగ్ టర్మ్ డెట్ దొరుకుతుంది ఇప్పుడంటే కూడా హాస్పిటల్ అనేది పెట్టిన తర్వాత కనీసం 3-4 సంవత్సరాల వరకు లాసుల్లో నడుస్తుంటుంది సో ఆ లాసుల్లో నడిచినప్పుడు ఇందాక రమణమూర్తి చెప్పినట్టు మాకు ఫిక్స్డ్ కాస్ట్ అయితే ఒకటే ఉంటుంది
జరిగినా జరగకపోయినా మేము ఖర్చు పెడుతుండాలి. ఒకవేళ ఖర్చు పెట్టలేదనుకో ఇంకా హాస్పిటల్ ఎంప్లాయీసే చెప్పేస్తారు, ఈ హాస్పిటల్ అయిపోయింది ఇంకా లాభం లేదు. సార్ ఈ రెండు నెలల నుంచి మీరు జీతాలు అవి కరెక్ట్గా ఇచ్చేసారు అందరికి, అంటే మీరండి మీరండి కాదు ఓవరాల్ ఇండస్ట్రీ. ఇప్పుడు బేసిక్గా ఓవరాల్ ఇండస్ట్రీ ఇస్తూనే ఉంటుందండి, ఏదో మరీ టఫ్గా ఉన్నప్పుడు వన్ ఆర్ టూ మంత్స్ అటు ఇటు అయినా కూడా ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఆ పద్ధతిలో ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ రిలాక్స్ చేసిన కనుక మేమందరం హాస్పిటల్స్ పెట్టినప్పుడు కనుక ఇచ్చిండు ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉండేది. ఇంత ప్రైవేట్ ఇచ్చే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఆ రెండోది ఇందాక అన్నట్టు మనకి ఇవన్నీ పెరిగిపోయి అప్పులు కట్టలేక అప్పు దప్పించుకుందామని తర్వాత ఇంకా వాళ్ళు వచ్చినాంచి వాళ్ళు ఎక్స్పాన్షన్ మీద పెడతారు. వాళ్ళకి పెరగాలి అంటే ఎక్స్పాన్షన్ చేయాలి. ఆ ఎక్స్పాన్షన్ చేసే ఎన్ని సక్సెస్ అవుతాయని గ్యారంటీ లేదు. అనుకోండి వాళ్ళు పోతారు, మేము చాలా హాస్పిటల్స్ ఫెయిల్ కావడం చూసాం. ఫెయిల్ అవుతాయి అంటే ఇవన్నీ వాళ్ళు కంప్యూటర్ మీద వేసుకొని వస్తారు. ఈ ఇంకొక రెండు హాస్పిటల్స్ పెడితే ఇంత వస్తాయి కదా అని. దే డోంట్ రియలైజ్ ది ఇండియన్ సినారియో. సినారియో గ్రౌండ్ రియాలిటీ లేదు. అందుకని వాళ్ళు మళ్ళీ ఏదో సీఈఓల్ని అక్కడెక్కడ ఐఐటి తర్వాత ఇవన్నీ చేసిన వాళ్ళు అంతా వేసి మేమందరం. ఒక హాస్పిటల్ కేసులో నేను విన్నాను సార్, ఒక డాక్టర్ గారు చాలా పాపం కష్టపడి చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన హాస్పిటల్, ఇట్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు సమ్ ఎంబీఏ గై సీఈఓ. సో డాక్టర్ గారు ఏమో ఆయన విజన్ వేరు, ఆయన చూసిన వాస్తవం వేరు. ఈ ఎంబీఏ పర్సన్ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక హాస్పిటల్ కొప్పుకూలనమైనా మనం చూస్తున్నాం. ఈరోజు ఇండియన్ సినారియోలో ఇండియా మొత్తం మీద మోస్ట్ ఆఫ్ ద 95% ఆఫ్ ద ప్రమోటర్స్ ఆర్ డాక్టర్స్. యు టేక్ బాంబే, ఢిల్లీ, ఎనీవే, ఎస్ సార్, ఏ ద ట్రస్ట్. వేరేజ్ ఇన్ ద వెస్టర్న్ సొసైటీ ది హార్డ్లీ 10% విల్ బి దేర్ డాక్టర్ ప్రమోటర్స్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ప్రైవేట్ ఈక్విటీ. వాళ్ళు డే వన్ నుంచి ఇందాక నేను మన పబ్లిక్ ఎలా అలవాటు పడిపోయారు ఫ్రీ అనేది, వాళ్ళు డాక్టర్స్ కానీ అందరూ కూడా అలవాటు పడిపోయారు ఇలా ప్రైవేట్ వాళ్ళ చేత ఎంబీఏ వాళ్ళ చేత కనుక చేయించుకుంటే బెటర్ అని. ఇక్కడ మనం ఆ సీను లేదు. ఇది ఏంటంటే డాక్టర్స్తో ప్రాబ్లం ప్లస్ పేషెంట్స్తో కూడా ప్రాబ్లం. సో అందుకని ఇది దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ ద ప్రైవేట్ ఈక్విటీ పీపుల్ టు ఫ్లరిష్ ఇన్ ఇండియా. ఓకే, అందుకని మీరు అన్నట్టు కొంచెం వాళ్ళు కూడా ఇప్పుడు సన్నబడి వెనక దగ్గుతా ఉన్నారు. ఇంత ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాల్చుకున్నారు పెట్టేసి, టెలికామ్లో కాల్చుకున్నారు, టెలికామ్లో కాల్చుకున్నారు. సో నౌ ఇట్ ఈస్ ది టర్న్ ఆఫ్ హాస్పిటల్ హాస్పిటల్ సెక్టర్. రైట్. సో ఇప్పుడు రెండు కేసులు మనం విన్నాము అఖిల్ గారు, హైదరాబాద్లోనే రెండు హాస్పిటల్స్ని మళ్ళీ ప్రమోటర్స్కి వెనక్కి ఇచ్చేసే ప్రయత్నంలో ఉన్నట్లుగా మనం గ్లోబల్లో వింటున్నాం. ఇంకొక హాస్పిటల్ కూడా పేరు చెప్తున్నారు. సో అంటే దట్ షోస్ దేర్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇండియన్ మార్కెట్. ఎస్, అఖిల్ అనిల్ గారు మీరేమంటారు, మీకు యూ హ్యావ్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ నౌ అమాంగ్ ది ఫోర్. స్లోలీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ వచ్చేసి ఇట్ వాజ్ సార్ చెప్పినట్టు 95% ఆఫ్ ద ప్రమోటర్స్ డాక్టర్సే ఉన్నారు, ఆర్ ఫౌండర్స్ ఆర్ డాక్టర్స్. ప్రమోటర్స్ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఉన్నారా లేదా కానీ, బట్ ఫౌండర్స్ 95 కాదు, మోస్ట్లీ 100% విల్ బి ఏదర్ త్రూ ట్రస్ట్ ఆర్ ఏదో ఒక డాక్టర్ లీడింగ్ డాక్టర్ వాళ్ళ ప్రాక్టీస్ కానీ ఓరియంటెడ్ టువర్డ్స్ బిజినెస్ ఉన్నారు కానీ స్టార్ట్ చేస్తుంటారు. కొంత సర్వీస్ పరంగా ఉంటుంది, సర్వీస్ నుంచి దెన్ సర్వైవల్ వస్తుంది, సర్వైవల్ నుంచి దెన్ బిజినెస్ అవుతుంది. సో నౌ ఐ థింక్ మనం ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నాం, సర్వీస్ నుంచి బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్. సో సినర్జీస్ అవసరం. సో ఇన్వెస్టర్ కూడా దెర్ ఈస్ అ చాయిస్ ఎవరిని పిక్ చేసుకుంటాము అని. సో సినర్జీస్ లేని, విజన్ కామన్ లేకుండా మనము జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ తీసుకుంటే మటుకు డెఫినెట్గా కొట్లాట్లే వస్తాయి, ఇద్దరు పోతారు. సో కొత్తగా ఎవరైనా ఈ బిజినెస్లోకి రావాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ అవసరం? ఫస్ట్ నన్ను అడిగితే ఈ బిజినెస్లోకి రాకూడదు, రావద్దని చెప్తారా? సో దిస్ ఈస్ నాట్ ఎ బిజినెస్, అంటే మన మైండ్ సెట్ ఇది బిజినెస్గా యాక్సెప్ట్ చేయలేదు. సర్వీస్ మోటోగా సోషల్ ఇంపాక్ట్ కోసం రావాలి, రావాల్సిందే కానీ బిజినెస్గా చూస్తే మటుకు దిస్ ఇస్ నాట్ ద బిజినెస్. దేర్ ఆర్ బెటర్ బిజినెసెస్ దెన్ హెల్త్ కేర్. సో స్టార్ట్ చేసింది అందరూ వచ్చేసి విత్ ఎ విజన్ ఆఫ్ సంథింగ్, ఏదో హాస్పిటల్ చేయాలి ఒక అట్లాంటి అంబిషన్తో చేసింటాం కానీ దెన్ యూ గెట్ ఇన్ టు దిస్ వరల్డ్ ఆఫ్ సర్వైవల్, దెన్ మనీ ఎక్స్పాన్షన్ అన్నీ ఈస్ సబ్సిక్వెంట్ థింగ్స్. కానీ ఇఫ్ ఎట్ ఆల్ టు మేక్ మనీ హాస్పిటల్స్ ఆర్ నాట్ ద టూల్స్. ఇన్ఫ్యాక్ట్ టైం అయిపోతుంది మనకి, అన్లెస్
ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కమ్ ఇన్ టు ది సెక్టర్ ఈ మనం ఈ సెక్టర్ ఎక్స్పాన్షన్ మనం చూడలేం టు మేక్ దిస్ ఎన్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజిషన్ ఏం చేయాలి రమణమూర్తి గారు ఎటువంటి సలహా ఇస్తారు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ సెక్టర్లో ఎందుకంటే మనం ఇప్పటికీ చూస్తున్నాం 10,000 మందికి 7 బెడ్లు మాత్రమే ఉన్నాయి ఓవైపు రెండో వైపు ఏమో హాస్పిటల్స్ బ్లీడ్ అవుతున్నాయి ఇటువంటి పరిస్థితి ఎక్కడ చూడం మనం డిమాండ్ సప్లైకి ఇంత గ్యాప్ ఉన్నప్పుడు కూడా హాస్పిటల్స్ నష్టాల్లో ఉన్నాయి అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ది సిస్టమ్ సో ఏంటి ఎటువంటి సలహా ఇస్తారు మీరు ఏం చేయాలి ప్రభుత్వం వైపు నుంచి కానీ రెగ్యులేటర్స్ వైపు నుంచి ఈ రోజు కనుక నిజంగా ఎవరన్నా ఏదైనా హాస్పిటల్ గురించి చేయాలని అనుకుంటే బిల్డింగ్లు కట్టడాలు కాన్సెప్ట్ మర్చిపోయి ఓన్లీ రెంటెడ్ బిల్డింగ్ దట్ ఈస్ ద ఓన్లీ వే టు గో అబౌట్ ఇట్ ఈవెన్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్ హాస్పిటల్స్ ఆర్ గోయింగ్ ఫర్ ద రెంటెడ్ బిల్డింగ్స్ నౌ సో రెంటెడ్ ప్రాపర్టీ అండ్ ట్రై టు క్రియేట్ అ బెడ్ ఫర్ 25 lakhs పర్ బెడ్ 25 lakhs పర్ బెడ్ కంటే ఎక్కువ ఓవర్ హెడ్స్ తో బెడ్ క్రియేట్ చేసిన ఏ హెల్త్ కేర్ ఫెసిలిటీ సర్వైవ్ అవ్వదండి సో వీ షుడ్ ఫైండ్ ఎ వే టు క్రియేట్ అ బెడ్ ఫర్ 25 lakhs విచ్ ఎవర్ వే వీ డూ ఇట్ మేబీ కట్ డౌన్ ఆన్ సమ్ ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఆర్ క్రియేట్ అ బెడ్ దెన్ దట్ ఈస్ ద ఓన్లీ వే టు సర్వైవ్ ఓకే సో కాస్ట్ ఆఫ్ సెట్టింగ్ అప్ బెడ్ షుడ్ బి బ్రాడ్ డౌన్ అని అంటున్నారు సార్ మీరు ఎటువంటి సలహా ఇస్తారు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు అది డెఫినెట్గా అర్లీ ఫేజ్లో చాలా బెటర్ అండి లో కాస్ట్ మోడల్లో బట్ అల్టిమేట్గా ఏంటంటే పోయే కొద్ది ఆ రెంటల్ తినేస్తాయి మనం ఇప్పుడు ప్రైవేట్ ఈక్విటీలతో ప్రాబ్లం దాంట్లో రెంటల్స్ ఎందుకంటే పోయే కొద్ది 10 ఇయర్స్ తర్వాత ఫస్ట్లో ఉన్న ఎక్స్పెండిచరు 10 ఇయర్స్ తర్వాత 2 times 3 times అయిపోద్ది మనకి డాక్టర్ శాలరీస్ అయితే నర్సెస్ అయితే పవర్ బిల్లు డాలర్ ఇవన్నీ కూడా ఓకే ఆ రెంటల్ కూడా పెరుగుతూనే ఉంటుంది కానీ మనకు అంత ఇన్కమ్ రానప్పుడు అది ఒక ప్రాబ్లం ఉంది బెస్ట్ ఈరోజు ఎవరైనా హాస్పిటల్ కట్టాలి అంటే చాలామంది ప్రాబ్లమ్స్లో పడ్డది ఏంటంటే మనం ఈరోజు 500 కోట్లు పెట్టి హాస్పిటల్ కడితే దాంట్లో 30% కట్టిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 150 కోట్లు ఉంటే మనం హాస్పిటల్ కట్టాలి ఎందుకంటే ఫస్ట్ 3-4 ఇయర్స్ ఈ 150 కోట్లు బ్లీడ్ అవుతుంటుంది మనకి ఓకే సో ఎప్పుడైతే ఆ 150 కోట్లు ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో డీప్ పాకెట్స్ ఉన్నవాళ్ళు మాత్రమే దిగాలి డాక్టర్స్ ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం గమనించాం చిన్న చిన్న హాస్పిటల్స్ ప్రతిదీ మన మన కంట్రీలో ఈ నాట్ ఓన్లీ హెల్త్ కేర్ అని ఎనీ సెక్టర్ లాస్ ఫండింగ్ అనే పదం చాలామంది ప్రమోటర్స్ తెలియదు ఏ రోజైతే లాస్ ఫండింగ్ అనేది తెలుసుకొని మనం హాస్పిటల్ కానీ ఏ ఇండస్ట్రీ పెట్టినా దానికి పెద్ద డోకా ఉండదు అంత లాస్ ఫండింగ్ సమకూర్చుకొని పెట్టుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అప్పుడు ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు వచ్చి పెట్టాల్సిందే రైట్ సార్ సో అఖిల్ గారు మీ అడ్వైజ్ ఏంటి సంబడి ఎవరైతే హాస్పిటల్ పెట్టాలని అండ్ ఎనీథింగ్ దట్ వీ కెన్ సజెస్ట్ టు ది గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ దట్స్ డిఫికల్ట్ పార్ట్ కానీ జనరలీ వాట్ వి సజెస్ట్ ఇస్ సపోజ్ ఇఫ్ యూ యాజ్ ఏ డాక్టర్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ బేసికలీ ఆల్ ఆఫ్ అ స్టార్ట్ మేము హాస్పిటల్స్ని ప్రేమతో స్టార్ట్ చేస్తాం ఇలా చేస్తే నా హాస్పిటల్ అన్న తర్వాత నేను ఇవన్నీ చేయొచ్చు అని ఒకవేళ మీరు మీ మీ 50 లక్షలు మీరు చేయగలుగుతున్నారు ప్రతి నెల దెన్ యూ పుట్అప్ ఏ 25-30 bedded హాస్పిటల్ ఇఫ్ యూఆర్ డూయింగ్ 1 crore యూ పుట్అప్ ఏ 100 bedded హాస్పిటల్ అంటే డోంట్ స్టార్ట్ ఇట్ అన్లెస్ యూఆర్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ బిజినెస్ సో ముందుగానే ఏదో గ్రాండ్ గేవ్స్ ప్లాన్స్ తో హ్యావ్ యువర్ బేస్ హ్యావ్ యువర్ క్రిటికల్ బేస్ ఉండి దెన్ యూ స్టార్ట్ మీరు 1 crore చేస్తున్నారు అంటే సపోజ్ నేను ఒక 100 నీ రిప్లేస్మెంట్స్ చేస్తున్నాను 50-60 చేస్తున్నాను వాట్ ఎవర్ ఐ టేక్ అప్ 100 bedded హాస్పిటల్ వన్స్ దట్ గ్రోస్ దెన్ గో ఫర్ ఎక్స్పాన్షన్ ఆర్ నాట్ రైట్ డోంట్ గో టూ మచ్ ఫర్ ఎక్స్పాన్షన్స్ కాళ్ళు నేల మీద ఉంచి ప్లాన్ చేసుకోవడం మంచిది మనం ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ ప్లాన్ చేస్తే ఎన్ని బ్రాంచ్లు పెడితే అన్ని జబ్బులు వస్తాయి రైట్ అనిల్ గారు సి బేసికలీ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయొచ్చండి బట్ ప్రాబ్లం ఏంటంటే సి దిస్ రెగ్యులేటరీ ఇష్యూస్ ఆర్ చాలా ఫినామినల్గా ఉన్నాయి సో క్యాపింగ్ అట్ వేరియస్ లెవెల్స్ గవర్నమెంట్ రెగ్యులేషన్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఆయుష్మాన్ కానివ్వండి మన వాళ్ళు వేసే కాస్టింగ్ ఎట్లా ఉంటుందంటే పేషెంట్కి స్టెంట్ ఇంత బలూన్ ఇంత లేకపోతే సూచర్ ఇంత మందులు ఇంత ఇది 10 రూపాయలు అయింది సో 11 రూపాయలు అయితే వైబుల్ అవుతుంది అనేది ఒక ప్యాకేజ్ ఫిక్స్ చేసి దీంట్లో చేయండి అని మన పైన జనరల్ ట్రెండ్ మనకి ఇప్పుడు జరిగేది కాకపోతే దీని బ్యాక్గ్రౌండ్లో మనకి మ్యాన్ పవర్ కాస్ట్ కానీ జస్ట్ ఎక్విప్మెంట్ కొనడం ఒకటి అంటున్నారు ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ సో ఇప్పుడు ఒక సిటీ స్కాన్ మిషన్ మనం కొన్నామంటే జస్ట్ మెయింటెనెన్స్కి మినిమం ఇంక్లూడింగ్ జిఎస్టీ కలిపితే 28 lakhs లేనిదే మిషన్ రన్ కాదు
leave about electricity, manpower, all this thing. Per annum, 28 lakhs to 30 lakhs, depending on the age of the machine. మనకి అది పెట్టుబడి పెట్టాలి అది కాస్టింగ్లో కనిపిస్తుంది సో ఇట్లాంటి నామ్స్ ఒక సైంటిఫిక్ ఒక సింపుల్ స్టడీ కర్ణాటక గవర్నమెంట్ చేయించింది ఎందుకు అందరూ ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్స్ ఎగబడి తీసేసుకుంటున్నాయి వీళ్ళకి ఓవర్ పే చేస్తున్నామా అని స్టడీ చేయించి కేపీఎంజీ హెస్ డన్ ద స్టడీ సబ్మిట్ చేస్తే దే ఆర్ డూయింగ్ ఎట్ 1/4 ఆర్ 1/5 ద కాస్ట్ మీరు చేయాలంటే దీనికి 5 రెట్లు అవుతుంది అంటే దాన్ని డస్ట్బిన్లో పడేశారు ఓకే సో ఇండస్ట్రీ విల్ నాట్ సస్టైన్ విత్ నామ్స్ ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ ప్యాకేజెస్ సార్ 2006లోనో 2007లోనో ఫ్రీజ్ చేశారు ఇప్పుడు అయ్యే నడుస్తుంది విత్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎవ్రీ ఇయర్ ఇంకా ప్యాకేజెస్ నడుస్తున్నాయి దానిపైన పెట్టేదానికి ఆయుష్మాన్ తీసుకొచ్చి ఈ ప్యాకేజెస్ తీసి ఇట్లాంటి అంటే ఒక సిఇఓస్ ఐఐటిస్ ఐఎంఐ హావ్ డన్ దే హావ్ టేకెన్ టారిఫ్స్ ఇన్ వేరియస్ ప్లేసెస్ ఒక్కొక్క టారిఫ్ ఒక్కొక్క దాకా ఉంటుంది ఓకే లోయెస్ట్ టారిఫ్ ఏది ఉంటే అది ఆయుష్మాన్ అయింది సో బ్యూరోక్రాట్స్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిజైన్ చేస్తున్న ప్రాక్టీసెస్ మనం ఫాలో కావడం అనేది మన దురదృష్టం థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాం మనం సో వీటికి సొల్యూషన్స్ వెతకాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం మీద ఇటు ఈవెన్ పేషెంట్స్ కూడా మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కార్పొరేట్ ఆసుపత్రులు అంటే కాసుల గలగల అనే ఒక అవగాహన మనందరికీ ఉంది అది కాదు ఇది అపోహ అని అంటున్నారు ఈ వైద్య నిపుణులందరూ కూడా సో వీళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి హాస్పిటల్స్ మళ్ళీ కోవిడ్ తర్వాత అతి త్వరగా కోలుకోవాలని మనందరికీ చక్కటి క్వాలిటీ మెడికల్ కేర్ని అందిస్తాయని ఆశిద్దాం ఇది ఇవాళ యంగ్ వరల్డ్ కీప్ వాచింగ్ టీవీ 5